వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ పార్టీ పిలుపులో భాగంగా పెంచిన గ్యాస్ ధరలపై గ్యాస్ బుట్టీలతో నిరసన తెలుపుతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్పొరేట్లకు వత్తాసు పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నిత్యావసర సరుకులతో పాటు గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ పేద ప్రజలు నడ్డివీరుస్తుందన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కాలం చెల్లిందని, కేంద్ర ప్రభుత్వాన్ని కాలగర్భంలో కలిపితే తప్ప ప్రజలకు మంచి సదుపాయాలు అందుబాటులోకి రావని, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకుని గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల లోపల కేంద్ర ప్రభుత్వము ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు విధానాలు ఏ విధంగా తీస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గతంలో పెంచినటువంటి రేట్లు కాకుండా మళ్ళా మొన్నటికి మొన్న కూడా గ్యాస్ సిలిండర్ల మీద దారుణంగా రేటు పెంచడం జరిగింది. గౌరవ మోడీ గారి గవర్నమెంట్ మొన్ననే 50 రూపాయలేమో డొమెస్టిక్ సిలిండర్ పైన, 350 రూపాయలేమో కమర్షియల్ సిలిండర్ పైన పెంచి గతంలో 400 ఉన్నటువంటి సిలిండర్లను దాదాపు 1200కు ప్రతి అవసరం ఇంటికి కూడా అవసరము. పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబ వాళ్ళు వాళ్ళ నడ్డి విరిగేలాగా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఎందుకంటే గతం లోపల మేము ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ అన్నింటినీ కూడా కట్ చేసి మళ్ళీ కట్టెల పొయ్యిలు పెట్టుకునే విధంగా చేసేటటువంటి నిర్ణయాలు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. వాళ్ళు రైతులకు మంచిగా చేస్తలేరు, మళ్ళీ మహిళలకు మంచిగా చేస్తలేరు, యువతకు కానీ ఏ కోశాన కూడా ఏ వర్గానికి కూడా ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పాపాన ఈ కేంద్ర ప్రభుత్వం పోవడం లేదు. మనము ఎన్నో సందర్భాల్లో చూసినాం, ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, అన్ని ఉద్యోగాలు ఇస్తాం, యువతకు ఈ విధంగా ఉపాధి కల్పిస్తామని చెప్పినటువంటి మోడీ గారి గవర్నమెంటు ఉన్న ఉద్యోగాలను కూడా ఊడవీకి యువతను అందరినీ బజార్లో నిలబెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే 2 సార్లు అవకాశం ఇచ్చి చూసిర్రు, మొదటిసారి చేయలేరేమో అని చెప్పి చూసిండ్రు, 2వ సారి చేస్తారేమో అనుకున్నారు, ఇంకా 3వ సారి మాత్రము ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, యువత కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరు కూడా ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. వాళ్ళంతా కార్పొరేట్ వాళ్లకు కొమ్ము కాస్తూ ఈ పేద మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా మోడీ గారి గవర్నమెంట్ గద్దె దించేటటువంటి రోజులు వస్తాయి. మళ్ళీ ప్రజలకు ఉపయోగకరమైనటువంటి రోజులు తొందర లోపల అటువంటి గవర్నమెంట్ వస్తుంది. దాంట్లోపల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు